వంశధార నది పరివాహక ప్రాంతమైన ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదీ ప్రవాహ పరిస్థితిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఈ రోజు రాత్రికల్లా వంశధార నదిలో నలభై వేల క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంటుందన్న సమాచారంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు ఉత్తర కోస్తా చీఫ్ ఇంజనీర్ ఎస్ సుగుణాకర్ వంశధార ఎస్ఈ డోలా తిరుమలరావు తదితరులతో శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత ప్రాజెక్టుల్లో ఉన్న నీటి మట్టం పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు ఒరిస్సాలో కాట్రగడ్డ గుడారి మోహన మహేంద్రగడ గుణపూర్ కాశీనగరం తదితర ప్రాంతాల్లో ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఐదు మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైందని అందువలన వంశధార నదికి భారీగా వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అలాగే తోటపల్లి మడ్డువలస ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు చేరినట్లు వివరించారు వరద నీటిని కాట్రగడ్డ సైడ్ వియర్ ద్వారా వంశధార ప్రధాన హిరమండల్ జలాశయంలోకి మళ్లించాలని సూచించారు జలాశయం సామర్థ్యం పంతొమ్మిది టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని ఈ వరద నీటితో మరో టీఎంసీని ఇప్పుడు నిల్వ చేయగలమని అధికారులు పేర్కొన్నారు ప్రధాన జలాశయాన్ని పూర్తి సామర్థ్యంతో నిల్వ చేయాలంటే నేరేడి బ్యారేజీ మాత్రమే శాశ్వత పరిష్కారం కావడంతో ప్రతిపాదనలు ఏ దిశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ఒడిశా భూభాగంలో మునిగిపోతున్న భూమిని కొనుగోలు చేసేందుకు ఇంకా సర్వే ఇన్వెస్టిగేషన్ డిజైన్ల రూపకల్పన కోసం అరవై ఎనిమిది కోట్లు ఖర్చు కానున్నాయని మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వంశధార ఎస్ఈ వివరించారు ఈ ప్రతిపాదనకు ఆమోదం పొందిన తర్వాత బ్యారేజీ నిర్మాణం కోసం ఆరు వందల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని చేరవేసి వీలైనంత త్వరగా నేరడి నిర్మాణానికి ప్రజాప్రతినిధులంతా కృషి చేస్తామని కృష్ణదాస్ చెప్పారు వంశధార ప్రాజెక్టు కుడి ఎడమ ప్రధాన కాలువల గట్ల పటిష్టం కోసం ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పదిహేను కోట్లు మంజూరు చేశామని మిగిలిన కాలువల్లో పూడికతీత పనులకు మరో మూడు కోట్లు మంజూరయ్యాయని అన్నారు నిధులు వెనక్కి వెళ్లకు ముందే వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు